Namaskaram. This Independence Day is very special. ఈ స్వాతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైంది. ఇది స్వతంత్ర భారతదేశ 75వ సంవత్సర ప్రారంభం. 1947 నుండి భారతదేశం ఎంతో పురోగతి సాధించింది. ఆరోగ్యం విషయంలో, పరిశ్రమల విషయంలో, శాస్త్రీయ విజయాల విషయంలో గొప్ప అభివృద్ధి సాధించాం. మరి ముఖ్యంగా లక్షలాది మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తెచ్చాం. But many challenges still face the nation. కానీ ఇప్పటికీ దేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించాలంటే మనకి నాయకత్వం నుండి ప్రతి పౌరుడు నుండి కూడా బాధ్యతాయుతమైన స్పృహ కలిగిన నడవడి చాలా అవసరం. ప్రస్తుతం మనకున్న సవాలు ఈ మహమ్మారి. నాకు తెలుసు, చాలామంది వైరస్ అనేది మనం పోరాడాల్సిన శత్రువు అనుకుంటున్నారు. లేదు, దయచేసి వైరస్తో పోరాడే ప్రయత్నం చేయకండి. చేయాల్సిందేమిటంటే సామాజిక దూరం పాటించటం, మాస్క్ పెట్టుకోవడం, వ్యాక్సిన్ వేయించుకోవడం, ఇంకా సమర్థమైన అధికారులచే జారీ చేయబడిన మార్గదర్శకాలను పాటించటం. అందరినీ నేను వేడుకుంటున్నాను. ఇప్పటికే భారతదేశం దాదాపు 5 లక్షల మందిని కోల్పోయింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది మరణించారు. దీనికి ఒక ముగింపు పలుకుదాం. మనం అందరం ప్రోటోకాల్స్ను పాటిస్తే, బాధ్యతాయుతంగా స్పృహతో జీవిస్తే ఈ వైరస్ ఖచ్చితంగా చెదిరిపోతుంది. సరే, అన్ని హెడ్లైన్స్ ఈ వైరస్ గురించి అయినప్పటికీ ఓ తరానికి చెందిన వారిగా మన ముందున్న సవాలు అదొక్కటే కాదు. తక్షణ చర్య అవసరమైన ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. వాటిలో మన ముందున్న అతి ముఖ్యమైన సవాలు ఏమిటంటే దేశంలోని నేల క్షీణత. దురదృష్టవశాత్తు ప్రపంచంలోని చాలా భాగాల్లో ఇలాగే ఉంది. కానీ మరీ ముఖ్యంగా భారతదేశంలో ఇదొక పెద్ద సవాలు. మనం మన ఆహారం, నీటి కొరత ఓ భయంకరమైన స్థాయికి పడిపోయే దిశగా వెళ్తున్నాం. ఓ 2 రుతుపవనాలు విఫలమైతే దేశంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మనం ఈ పరిస్థితిని మార్చకపోతే తర్వాతి తరానికి మనం అందజేసే ఈ గ్రహం వాళ్ళు వెనక్కి చూసి మనల్ని శపించేలా ఉంటుంది. మనం దాన్ని ఆ విధంగా తయారు చేస్తున్నాం. మనం వారికి సారవంతమైన భూమిని, స్వచ్ఛమైన నీటిని, ఇంకా స్వచ్ఛమైన గాలిని అందజేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మంచి జీవితం వచ్చేది సంపద వల్ల కాదు, అది వచ్చేది స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, పౌష్టికాహారం వల్ల. నేల క్షీణత వల్ల ప్రస్తుతం ఇవన్నీ భయంకరమైన ప్రమాదంలో పడ్డాయి. మనం పరిష్కరించాల్సిన అతి ముఖ్యమైన అంశం ఇది. మహమ్మారితో పోరాడడంలో పడి భూమిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. సరే, నేను ఈ రంగంలోని ఎంతోమంది నిపుణులతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి చోట కూడా ఈ సమస్య గురించి, దాని పరిష్కారాల గురించి తగినంత అవగాహన ఉంది. కాకపోతే దాన్ని అమలు చేయటానికి ప్రజల సహకారం అవసరం. భూమి మీద ఎక్కువ శాతం ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి పెద్ద సంఖ్యలో అందరూ దీని గురించి అర్థం చేసుకుని నేల పునరుద్ధరణ కోసం చేసే దీర్ఘకాలిక ప్రక్రియని అమలు చేసి తద్వారా నీటి కొరతని, ఇతర సమస్యలను నివారించడంలో ప్రభుత్వానికి మద్దతునివ్వాలి. ఈ రోజున మనం ప్రతి చోటా చూస్తున్నాం, వాతావరణ మార్పు సమస్యలు పెద్దవిగా అయ్యాయి. విపత్తులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అవి పెద్దవిగా కనబడుతున్నాయి. స్పృహగల మనుషులుగా మనం విపత్తులు వచ్చి హాని కలిగించే వరకు వేచి చూడకూడదు. మనకి స్పృహ ఉంటే, మనం నాగరికులమైతే మనం విపత్తులు రాకముందే మేల్కోవాలి. విపత్తు అనేది ఆహ్లాదకరమైంది కాదు. అది పేపర్లోని వార్తో లేదా టీవీలో చూసే విషయమో కాదు. అక్కడున్నవారు తమ ప్రాణాలు కోల్పోయారు లేదా వాళ్లకున్న సమస్తాన్ని కోల్పోయారు. దీన్ని సరిదిద్దటంలో అతి ముఖ్యమైన అంశాలు గవర్నమెంట్ యంత్రాంగం ఇంకా బడ్జెట్లో గణనీయమైన భాగం ఇందుకోసం కేటాయించబడేలా గవర్నమెంట్ పాలసీలు వచ్చేలా చేయాలి. ఇది జరగాలంటే గవర్నమెంట్ పాలసీలు చాలా ముఖ్యమైనవి. మన నేలని సంరక్షించడం కోసం సరి అయిన పాలసీలు తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం పరిపాలనా యంత్రాంగం నుండి, పరిశ్రమల నుండి, ఇంకా ప్రజల నుండి ఓ నిశ్చయమైన చర్య అనేది చాలా చాలా అవసరం. ఇక ఇది రాబోయే సమస్య కాదు, ఇది ప్రస్తుత సమస్య. మనం దీన్ని పరిష్కరించాలి. ఈ సమస్యలు గత 15 ఏళ్లలో పెరుగుతూ వచ్చాయి.
గత 50 సంవత్సరాల్లో దేశ మట్టిలోని జీవ వైవిధ్యానికి మనం ఏ స్థాయి నష్టం కలిగించామంటే అది అపారమైంది, క్షమించరాంది. దీన్ని సరిచేయడానికి మనకు ఒక నిబద్ధత గల ప్రణాళికాబద్ధమైన చర్య అవసరం. దీన్ని మార్చడానికి మనం ఓ సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. ఇది సాధ్యమే. అలాగే మన భావితరాలకు మనం ఇవ్వగలిగే అత్యుత్తమమైన బహుమతి ఇదే. మన దేశం గురించి ఒక విషయం ఏమిటంటే, ఇది ఎన్నో సంస్కృతుల సమ్మేళనం, ఎన్నో సంప్రదాయాల సమ్మేళనం. అన్ని విషయాల్లోనూ మనం ఒక మిశ్రమమే. అసాధారణమైన వైవిధ్యం, అదే మన బలం, అదే మన లక్షణం. మనం ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాల గురించి మనం వాదులాడినా, పెద్ద విషయాలు ఎదురైనప్పుడు మనం ఎప్పుడూ కూడా ఓ తాటిపైకి వచ్చి ఓ దేశంగా పనిచేశాం, మరోసారి దాని అవసరం చాలా ఉంది, మనం భారతదేశ స్వాతంత్ర్యంలో 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, మీలో ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను, మనందరం ఒక దేశంగా పనిచేయాలి, ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి, అలాగే భారతదేశ మట్టిని పునరుద్ధరించి దాన్ని సారవంతమైందిగా చేయాలి. ఎందుకంటే మన నేలలోని సారం సహజంగానే మన జీవితంలోని గొప్పతనాన్ని నిర్ధారిస్తుంది. మన జీవితాల్లోని గొప్పతనం ఖచ్చితంగా మన దేశ సంపదను నిర్ధారిస్తుంది. ఎందుకంటే ఓ దేశానికి ఉండే ఏకైక సంపద దాని ప్రజలు, ఇంకా దాని నేల.